జగన్ మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు. కొంతమంది ఆర్థిక ఉగ్రవాద అంటున్నారు, మరికొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అంటే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు సంపాదించాడని అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. మేము తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఏమైతే చెప్పామో, సిబిఐ స్వయంగా 11 ఛార్జ్షీట్లలో 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ జరిగిందని నిగ్గుదేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. అహంకారైన నాయకుడు అధికారంలోకి వస్తే ఎవరైతే అతనికి అధికారాన్ని ఇచ్చి ఉంటారో వాళ్ళను అడుగడుగున అణచివేతకు గురి చేస్తాడు. అట్లాంటి అహంకారి ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం అని పెద్దలు ఏనాడో హెచ్చరించినారు. కానీ మన దురదృష్టం, ఈ రాష్ట్ర దురదృష్టం, ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక అహంకారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి వ్యవస్థలను సర్వనాశనం చేయడంతో పాటు విచ్చలవిడిగా దోపిడీ, ఒక లెక్క ప్రకారం ల్యాండు, మైను, వైను, శాండు ఈ 4 విభాగాల్లోనే 127,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది మా అంచనా. ఇవే కాకుండా 13 అంశాల్లో ఆర్థిక దోపిడీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, మంత్రుల్లో కొంతమంది, శాసనసభ్యుల్లో మెజారిటీ, వీళ్ళందరూ కూడా యథేచ్ఛగా ప్రజాధనాన్ని 13 అంశాల్లో దోచుకున్నారు. జగన్ రెడ్డికి చేరిందే 127,000 కోట్ల రూపాయలు అనేది ఒక అంచనా. దీంట్లో శాండు, ల్యాండు, మైను, వైను పేదలకు సెంటు భూమి కుంభకోణమే 7,000 కోట్ల రూపాయల కుంభకోణం. అట్లాగే విశాఖ భూములు, రాష్ట్రంలో అటవీ భూములు, ఇవన్నీ అన్యాక్రాంతమైనవి, కబ్జాకు గురైనవి. అట్లాగే తక్కువ రేట్లకు కొని ఎక్కువ రేట్లకు ప్రభుత్వానికి అమ్మినవి లెక్కేసుకుంటేనే 40,000 కోట్ల రూపాయలు ఒక్క భూమిపైనే వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారనేది పచ్చి నిజం. అట్లాగే ఇసుక దోపిడీలో 10,000 కోట్ల రూపాయల పైన వీళ్ళు దోపిడీ చేశారని, అట్లాగే మైన్ వైవి సుబ్బారెడ్డి కొడుకు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి తమ్ముడి వరకు ఎక్కడ పడితే అక్కడ అటవీ చట్టాలను, గిరిజన చట్టాలను ఉల్లంఘించి వీళ్ళు చేస్తున్న మైనింగ్ దోపిడీలో దాదాపు 35,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందనేది కూడా మరి మనకు వస్తున్న సమాచారం. మద్యం కుంభకోణాల్లో 42,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితం, కోటరీగా ఉన్న వ్యక్తులు దోపిడీ చేశారనేది కూడా నగ్న సత్యం. అంటే 127,000 కోట్ల రూపాయలు 4 అంశాల్లోనే దోచుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అవునా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమని నేను మేధావులను, ప్రజాస్వామికవాదులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనేక సందర్భాల్లో హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణకు వచ్చిన సందర్భాల్లో కానీ, లేదా 2012లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం వేసుకున్న అప్లికేషన్ల సందర్భాల్లో కానీ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాల తీవ్రతను తెలియజెప్పే విధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి కేవలం 10 ఏళ్లలో 1,000 కోట్లు ఎట్లా సంపాదించాడు, దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని 2012 అక్టోబర్ 5వ తేదీ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేస్తుంది. ఇంత తక్కువ వ్యవధిలో 43,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అఫ్తాబ్ ఆలం 2012 సెప్టెంబర్ 14వ తేదీన చేసిన వ్యాఖ్యలు మనకు తెలుస్తాయి.
అట్లాగే దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఆర్థిక నేరాలు పెను ప్రమాదంగా పరిణమించాయని ఏకంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే 2013 సెప్టెంబర్ 23న అంటే దాదాపు